హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఏ టు జెడ్. టుడే రెసిపీ మరమరాలు ఆర్ బురుగులు ఉప్మా. కొన్ని ఏరియాస్లో మరమరాలు అంటారు, కొన్ని ఏరియాస్లో బురుగులు అంటారు. కావాల్సిన పదార్థాలు: మరమరాలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పల్లీలు, చిట్టిపొడి. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని, ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని మరమరాలు వాటిలో వేసి వాటర్ ఒక 2 సెకండ్స్ వాటర్లో అట్లా నానిచ్చి వాటర్ లేకుండా పిండుకోవాలి. పిండుకున్న వాటిని అట్లా చిల్లు గిన్నెలోకి వేస్తే ఏమైనా వాటర్ ఉన్నా కారిపోతుంది. అట్లా మరమరాలు అన్నిటిని అట్లా వేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక రెడ్ చిల్లీ వేసుకోవాలి. రెడ్ చిల్లీ వేగాక కొంచెం తాలింపు దినుసులు వేసుకోవాలి, పోపు గింజలు అంటారు, పోపు గింజలు వేసుకోవాలి. అవి లైట్గా వేగాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ మగ్గాలి. మగ్గాక కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు అనేవి. తొందరగా అయిపోద్ది. బ్రేక్ఫాస్ట్ అనేది మనం పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్గా స్నాక్స్ రూపంలో కూడా వాళ్ళకి బాక్స్లో పెట్టి ఇవ్వచ్చు. సాయంత్రం పూట ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. పల్లీలు వేసుకోవాలి. అవి ఉల్లిపాయ ముక్కలు వేగాక దాంట్లో మరమరాలు వేసుకోవాలి. చాలా తొందరగా 5-10 మినిట్స్లో అయిపోతుంది ఈ ఉప్మా అనేది. హెల్తీకి కూడా మంచిది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ ఫుడ్ని. అట్లా మరమరాల్ని తిప్పుతూ ఉండాలి. ఒక 3 మినిట్స్లో అవి కలర్ చేంజ్ అవుతాయి. మరమరాలు అనేవి లైట్గా గోల్డెన్ కలర్లోకి వస్తాయి మరమరాలు. దీన్ని చిట్టిపొడి అంటారు. చిట్టిపొడి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. నేను ఈ చిట్టిపొడి ఎలా చేసుకున్నానంటే, వేయించిన పుట్నాల పప్పు, వేయించిన ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నా. ఆ పౌడరే ఇది చిట్టిపొడి అంటారు. చిట్టిపొడి చాలామంది ఇళ్ళల్లో ఉంటుంది. లాస్ట్లో ఆ పౌడర్ని యాడ్ చేయొచ్చు, అది మీ చాయిస్. కొంచెం టేస్ట్ కోసం కారంగా కావాలనుకునే వాళ్ళు ఈ చిట్టిపొడిని యాడ్ చేసుకోవచ్చు. చిట్టిపొడి వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది వెరైటీగా ఉంటుంది. నేను చిన్న స్పూన్ కాబట్టి 2.5 టేబుల్స్ వేసాను. మీరు కావాలి పెద్ద స్పూన్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. కొంచెం ఘాటు కావాలనుకునే వాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. అట్లా కలిపాక, పొడి మొత్తం కలిసాక దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి మరమరాలు ఉప్మా రెడీ అయిపోయింది. పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు, ఒకసారి ట్రై చేసి చూడండి. పైన కొత్తిమీర వేసుకోవాలి. డెకరేషన్ కోసం నేను వేసా, అది మీ ఇష్టం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.